ఏబీవీపీ ఆధ్వర్యంలో గత వారం రోజులు కూడా ఏవీ కళాశాలని మరియు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏటీడీ కళాశాలను మొత్తాన్ని కూడా ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఏబీవీపీ అనేక ఉద్యమాలు చేస్తుంది. అయినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వము మొద్దు నిద్ర వదలడం లేదు. మిత్రులారా, విద్యార్థులందరూ కూడా తమ కాలేజీని కాపాడుకుంటాము, తమ కాలేజీ ఆస్తుల్ని కాపాడుకుంటామని చెప్పి గత వారం రోజుల నుండి క్లాసులు బైకాట్ చేస్తూ క్లాసులు వినకుండా రోడ్డుపైకి వచ్చి ధర్నాలు చేస్తుంటే రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం చిత్రించుకున్నాక ఏ రంగమే నిర్లక్ష్యానికి గురైందంటే అది మొదటగా విద్యారంగమే. 1800 మంది విద్యార్థులు ప్రాణాలు అర్పించి తెలంగాణ రాష్ట్రం సాధించుకుంది నాణ్యమైన విద్య ఉపాధి అవకాశాలు దొరికాను ఉద్దేశంతో. కానీ వారి ఆశయాలకు భిన్నంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పాలన కొనసాగుతూ ఉంది. ఈ ప్రైవేటు వ్యక్తులు ఈ నవీన్ మిట్టల్తో సిండికేట్ అయ్యి వాళ్ళతో కుమ్మక్కయ్యి ఈ కోట్ల కోట్ల విలువ వేసే భూములని ఈరోజు కబ్జ చేసేటువంటి కూడా తెలంగాణ రాష్ట్రం జరుగుతూ ఉంది. ఏవికల్ చూసుకున్నటువంటి అయితే 7 నుంచి 8 ఎకరాల భూమి, దాదాపు 1000 నుంచి 1500 కోట్ల విలువ వేసే భూమి ఈరోజు నవీన్ మిట్టలు ప్రైవేట్ యజమానులతో ఏడాది యజమానులతో కుమ్మక్కయ్యి వాటిని కబ్జ చేసేటువంటి కుట్ర తెలంగాణ రాష్ట్రం జరుగుతూ ఉంది. ఏవి కాలేజీలో ఉన్నటువంటి బిల్డింగ్లన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తము యూజీసీ నిధులతో అంటే మనం కట్టినటువంటి ట్యాక్స్లతో కట్టినటువంటి బిల్డింగ్లని ఏ విధంగా ఏ జీవోతో ఏ గవర్నమెంట్ ఆర్డర్తో ప్రైవేట్ పాలన చేస్తుందో ఏబీపీ డిమాండ్ చేస్తూ ఉంది. ఈ ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి విద్యార్థులకు న్యాయం చేసి ఏడేడు విద్యా సంస్థలన్నీ కూడా ప్రైవేట్ పరం కాకుండా ఏబీపీ పట్టుకొని వాటి అన్నిటి కూడా ప్రభుత్వపరం చేసేదాకా నిద్రపోదని చెప్పి ఈ కేసీఆర్ని, ఈ నిర్లక్ష్య కేసీఆర్ని, సోయి లేని కేసీఆర్ని, విద్యారంగం పట్ల చిత్తశుద్ధి లేని కేసీఆర్ని కూడా నిద్రపోలేదని చెప్పి ఈ అంబేద్కర్ సాక్షిగా ఏబీపీ హెచ్చరిస్తూ ఉంది.